ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని శ్రీకృష్ణుని గోపిక వేషధారణలతో అలరించారు. పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ ముందుగా పూజా కార్యక్రమం నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించామని, విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమితో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగ కార్యక్రమాలు, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించామని, ఉట్టి కొట్టే కార్యక్రమంలో విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు, సీనియర్ న్యాయవాది లోకభూపతి రెడ్డి, కోటపాటి నరసింహనాయుడు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్ని పాఠశాలలో కన్నా శ్రీభాషిత పాఠశాల చాలా ప్రత్యేకమైనదని అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు అన్ని రంగాలు రాణించేలా తీర్చిదిద్దుతారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీభాషిత లాంటి విద్యా సంస్థలను ప్రోత్సహించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీభాషిత ఆధ్వర్యంలో క్షత్రియ ఫంక్షన్ హాల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 19 సంవత్సరాలుగా శ్రీభాషితలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ఆ దేవదేవను స్మరించుకుంటూ ఆయన అడుగు జాడలో నడవాలని, సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలను చిన్నప్పటి నుంచే వాళ్ళ దాంట్లో ఇమడింపజేయాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణ జన్మాష్టమి ఇలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటు వేడుకలకు పిల్లలు, పెద్దలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అందరూ వచ్చి ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు యువతలో మీకు తెలుసు ఎన్నో తప్పుదారులు పడుతున్నాయి, కానీ చిన్నప్పటి నుంచే వాళ్ళ దాంట్లో సంస్కృతి సాంప్రదాయం ఒక క్రమశిక్షణ నేర్పితే తప్పకుండా అటువంటి దురాచారాలకు, దుష్టాచారాలకు దూరంగా ఉంటారని చెప్పేసి చిన్నతనం నుంచే వాళ్ళలో ఒక భక్తి భావన ఇమడింపజేయాలని, వాళ్లకు అసలు సిసలైన హీరోలు మనకు రాముడు, కృష్ణుడే అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు శ్రీభాషిత ఆధ్వర్యంలో ఘనంగా చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు శ్రీ భూపతి రెడ్డి గారు మరియు నరసింహనాయుడు గారికి, మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ, పత్రికా రిపోర్టర్స్ కు మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మరి నీ యొక్క విద్యా సంస్థకు అన్ని విధాల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాబోయే కాలంలో ఎటువంటి కార్యక్రమాలు ఈ సమాజానికి మరి చూపించే విధంగా ఆధ్యాత్మికంగా మరి పెరుగుదల కూడా కావాలా, సంస్కృతి మరి కాపాడాలంటే శ్రీకృష్ణ జన్మాష్టమి కానీ నవర మన శ్రీరామనవమి కార్యక్రమాలు, మన మంచి పండుగలు వీటిని నిర్వహించాలా, ఇవన్నీ నిర్వహించాలని ప్రోత్సహించినటువంటి బాధ్యత స్కూల్కు నీ యొక్క ధన్యవాదాలు. కేవలము ఏదో పుస్తకాల పురుగుగా 100కి 100 మార్కులు తెచ్చుకు తీసుకురావడమే లక్ష్యంగా కాకుండా
ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మార్కులు కానీ లేకుంటే విజ్ఞానాన్ని అందిస్తూనే మరి మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేస్తున్నారు. నిజంగా కూడా నేను వాళ్ళని అభినందిస్తున్నా. ఈరోజు భారత ప్రభుత్వం కూడా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో భాగంగా స్పిరిచువాలిటీ మీద దృష్టి పెట్టాలి అన్ని స్కూల్స్ అని చెప్పేసి ఈరోజు మరి అక్కడ కూడా పాలసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఎంతో ముందుగానే శ్రీ భాషిత దాన్ని అనుసరిస్తుంది. నేను వాళ్ళని అభినందిస్తున్నా. ఆరుమూల చుట్టుపక్కల ప్రాంతాల మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా శ్రీ భాషిత లాంటి సంస్థలను ప్రోత్సహించండి. మరి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు దూరంగా విద్యను నేర్పే మరి ఇన్స్టిట్యూషన్స్ మాత్రం బహిష్కరించాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను.